అంటే సామాజిక సాధికారత యాత్రకి స్పందన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? జనం రావట్లేదు, వాళ్ళే జనాలు చెప్పిస్తున్నారు జనం అని అని వాళ్ళు ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి కదా. ఓడిపోయిన వాడు 100 మాటలు మాట్లాడతాడు, దాన్ని అన్నింటి గురించి ఆలోచించాల్సి. ఎందుకంటే ఉక్రోషం ఎక్కువగా ఉంటుంది ఆ మాటల్లో. ఇప్పుడు మేము చెప్పేది లేకపోతే సాక్షి టీవీలో చూపించేది కాదు కదా. అక్కడికి వెళ్ళి జనం హోరు చూడండి, అన్ని టీవీలు చూపిస్తున్నాయి కదా, ఒక్క వాళ్ళ టీవీలు తప్ప, పచ్చ మీడియా తప్ప. దాన్ని మనము వాళ్ళు చెప్పినంత మాత్రం చేతనే అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు. వాస్తవం ఏమిటనేది ప్రజల మనస్సుకు తెలుసు. అన్నం తినేటువంటి ఎవరైనా సరే అన్నం పెట్టిన ఆ చేతిని మర్చిపోలేరు. తెలుగు ప్రజలు అందులో వాళ్ళకి చాలా కృతజ్ఞత ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాతే గొప్ప మార్పును ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రతి వర్గాన్ని కూడా మరి తాకగలిగిన, స్పృశించగలిగినటువంటి ఒక నిజమైన నాయకుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. అందుకని ప్రతి కుటుంబంలో కూడానండి ఏదో విధంగా లాభం. అట్లానే ఆయన ఏమి అగ్రకులాన్ని వదిలేదు. ఈ సోషల్ జస్టిస్ క్రింద ఆయన అగ్రకులాల్లో పేద వర్గాలను కూడా చేర్చుకున్నారు. ఆయన కమ్మ కులంలో లబ్ధి పొందట్లేదా, కాపు కులంలో లబ్ధి పొందట్లేదా, రెడ్డి కులంలో లబ్ధి పొందట్లేదా, బ్రాహ్మణ కులంలో లబ్ధి పొందట్లేదు. బ్రాహ్మణులకైతే ప్రత్యేక కార్పొరేషన్ వేసి దాని ద్వారా ఆయన చాలా ఫండ్స్ కేటాయించారు. అందులో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు, పేద బ్రాహ్మణులకి జరగనటువంటి బ్రాహ్మణులకి లబ్ధి పొందేలాగా, ఇలా అందరి కష్టాలను చూడగలిగిన వాడు ప్రజానాయకుడు అవుతాడు కదా. ఏమీ కాకుండా నేను అధికారానికి వచ్చాను కనుక నేనే సంపాదించుకోవాలని మొత్తం దోపిడీ, నీరు చెట్టు దోపిడి, పట్టిసీమ దోపిడీ. మేం చెప్పడం కాదు కదా, కాగ్ రిపోర్ట్సే కదా. అమరావతి అని ఆ రైతులు నిజంగా వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు పాపం. నమ్మి ఇచ్చినందుకు వాళ్ళకి ఏం న్యాయం చేశాడండి? చివరికి దారుణంగా వాళ్ళని మోసపోయేట్టు చేశాడు. ఎంతోమంది పెట్టుబడులు పెట్టారు, వాళ్ళు మోసపోయారు. చివరికి ఇట్లాంటి అసమర్థుడు, నా దృష్టిలో అయితే ఒక అసమర్థుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడే. అసమర్థుడు, అదే కదా అసహనపరుడు అతను, అవగాహన లేనివాడు పాలన పట్ల. అతనికి తెలిసిందల్లా ఒక్కటే, మనం అధికారం అంటే మన ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్, అతను మొన్న 2014లో అధికారానికి వచ్చాడు. కొత్త రాష్ట్రము విడిపోయాము. ఆ విడిపోయే సమయంలో కూడా ప్రభుత్వ, అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం చేతగాలేదు. మాకేమి ఇస్తారనేది అడగలేదు. ప్రత్యేక హోదాని ఈయనే పక్కన పెట్టించాడు. మాకు ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు, ఫండ్స్ ఇవ్వమన్నాడు. వచ్చిన ఫండ్స్ అన్నింటిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాజధాని నగరం కోసం 2000 కోట్లు వాళ్ళు కేటాయింది. 1500 కోట్లు వెంకయ్య నాయుడు రిలీజ్ చేయించాడు కదా. తర్వాత ఇంకొక 1000 కోట్లు ఇచ్చారు వాళ్ళు. 2500 కోట్లకు చాలు కదా, 4 బిల్డింగ్లు బ్రహ్మాండంగా నిజంగా నీకు రాజధాని నిర్మించాలనుకుంటే. ఈ కృష్ణ ఇక్కడ ఈ 2 ఎంపిక బాగానే ఉంది, విజయవాడ, గుంటూరు ట్విన్ సిటీస్ లాగా డెవలప్ చేసుకోవచ్చు. అలా నువ్వు ఎంపిక చేసుకున్నప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో 50,000 ఎకరాలు పొలాలు, పంటలు చక్కగా 3 కోట్ల 3/4 పంటలు పండేటువంటి పొలాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ రాజధాని నిర్మించుకోవాలి. భారతదేశంలో ఇప్పటివరకు ఏర్పడిన కొత్త రాష్ట్రాలన్నీ అదే పద్ధతిలో కొనసాగుతున్నాయి కదా. రాష్ట్రం విస్తృతి పెరిగే కొంది, రాజధాని నగరం పెరిగే కొంది, భూములను అప్పుడు తీసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ అసలు ఆంధ్ర రాష్ట్రం అంటేనే భారతదేశపు ధాన్యాగారం కదా. అట్లాంటి రాష్ట్రానికి 50,000 ఎకరాలంటే ఎంత పంట నష్టం అండి, ఎన్ని వాణిజ్య పంటలు పోయినాయండి. గుంటూరు అంటేనే వాణిజ్య పంటలు ఫేమస్ కదా. అలాంటిది ఆ మోసం అనేది, అది కూడా ఏంటంటే అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి వర్గాల చేత కొనించుకొని ఆ ఎస్సీల నోట్లు మట్టి కొట్టి పాప అమాయకులైన వాళ్ళ చే బలవంతంగా లాక్కొని, అసలు ఈ ఒక నాయకుడైన వాడు కంచె చేను వేసినట్లు కదా. ఓ నాయకుడు నిన్ను నమ్మి ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వెంతగా వాళ్ళని గుండెల్లో పెట్టుకోవాలి. అలాంటిది వాళ్ళ ఆస్తులు కాజేయటం ఏంటండి, వాళ్ళ భూములు లాక్కోవటం ఏంటండి? ఇంత దారుణమైన పరిపాలకుడు మనకి చరిత్రలో ఆటోక్రసీ టైంలో ఆ వెనక రాజుల పరిపాలనలో ఉండేది ఆ నియంతృత్వ పోకళ్ళు అన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఆనువంశికంగా వాళ్ళే రాజులు అవుతారు కనుక ఇక వేరే వాళ్ళు రాదు. ఎవరో ఒకళ్ళు చంపేదాకా వాళ్ళే ఉంటారు కనుక.